देशा की एंत आये कृषि गांधीगारी मार्ग में युवत पड़वाली को राबे रोज वारी आशय को रीति प्रति युवक उदर्भंगेक मोसारी चैतल पट प्रजल गांधी जयंती शुभाकांक्ष పన్నెండవ వార్డులో గాంధీ జయంతి ఉత్సవానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తూ అలాగే గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాంధీజీ గారు ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి కూడా ఉన్నతాశయాల కోసం సత్యాగ్రహం అహింస అనే మార్గాన్ని చేపట్టి అందరినీ ఒకే దాటిపై తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఇంత దిగ్విజయంగా చేసుకోవడానికి చాలా కష్టపడ్డారు. గాంధీజీ ఆశయాలకు మనం ఎల్లవేళలా కృషి చేస్తూ వారి ఆశయాలను సాధించినప్పుడే మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోగలం. గాంధీ జయంతి మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం మరియు జగిత్యాల పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా శుభ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ స్వాతంత్రం కొరకు పాటుపడిన మహోన్నత వ్యక్తి గాంధీజీ మరి ఆయనను మనము ప్రతి భారత పౌరులు ఈ జయంతి రోజును బాల జయంతిగా భావించి చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణ త్యాగాలు వెనకాడకుండా సత్యాగ్రహాల ద్వారా ఈ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి కాబట్టి మనం ఎప్పుడు ఆయనను మర్చిపోకుండా ఎల్లకాలం కూడా మానవుడు అనేవాడు ఉండే రోజులు కూడా ఈ భారతదేశంలో ఈ మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా జరుపుకోవాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ కార్యకర్త అందరూ కూడా ధన్యవాదాలు. మహాత్మా గాంధీ యావత్ భారతదేశం ఆంగ్లేయుల పాలన ఉన్నటువంటి సమయంలో ఒక నాయకుడిగా ఉద్భవించి ఈరోజు ఇంత స్వేచ్ఛ వాయులు పీలుస్తున్నామంటే బికాజ్ ఆఫ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. స్వతంత్ర పోరాటం చేసి ఎంతోమంది నాలాంటి నీలాంటి యువకులను కూడా పోగు చేసి బ్రిటిష్ వారిపైన యుద్ధం ప్రకటించి దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి గాంధీ గారు అని చెప్పి చెప్పకపోతే జై కిసాన్ అని నినాదం ఇచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను ఉత్సాహపరిచినటువంటి వారు మరి లాల్ బహదూర్ శాస్త్రి గారని చెప్పక తప్పదు. మరి ఇద్దరు మహానుభావుల యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై హింద్, జై భారత్. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గాంధీ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నిజంగా అహింస మార్గంలో వెళ్ళి మనానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన ఘనత గాంధీజీ గారిదే. ఆయన ఎన్నో కష్టాలు వచ్చినా కానీ అహింస మార్గాన్ని వదిలిపెట్టలేదు. అలాంటి వారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక మహిళ రాత్రి 12 గంటలకు రోడ్డు మీద తిరుగుతున్నట్టయితేనే మన స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే మన స్వతంత్రం కాదు కదా, కనీసం మణిపూర్లో జరిగిన సంఘటన చూసుకుంటే మన స్వతంత్రం వచ్చిందా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే మణిపూర్ సంఘటన అనేది దురదృష్టకరం. అలాంటి దురదృష్టకర సంఘటనలు కనీసం పార్లమెంటులో కూడా ఎత్తలేని పరిస్థితిలో ఈరోజు మన గవర్నమెంట్ ఉంది, మన ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తొలగించాలి అంటే మళ్ళీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరుకుంటూ అదేవిధంగా మన స్వతంత్రాన్ని మనం తీసుకొచ్చిన మన హక్కులను మనం తీసుకొచ్చే వరకు కూడా మనం కూడా గాంధీ బాటలో నడవాలని ప్రతి ఒక్కరిని ప్రాధాన్యపడుతూ అదేవిధంగా గాంధీ జయంతి సందర్భంగా ప్రతి వచ్చిన వారందరికీ కూడా ఆయన ఆశయాలను ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నాను.